వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ కిచెన్స్ ఈరోజు నాటు గొరకల పులుసు ఎలా చేయాలన్నది చూద్దాము ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నాటు గొరకలు అయితే దీనికి కావాల్సినవి ఒక కేజీ గొరకలు తీసుకున్నామండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక ఆరు మిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు మనకు కావాలి చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి వాటర్ పోసుకోండి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్లు నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోండి అవి వాటిని కదుపుకుంటూ ఉండాలి వేగే వరకు కలుపుకోవాలి వాటిని వేగనివ్వాలండి మూత పెట్టేసుకోవచ్చు దానికి మూత పెట్టుకున్న తర్వాత వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయలు ఇలాగా లైట్ పింక్ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకున్నారు కదా కరివేపాకు వేసుకున్న తర్వాత కాసేపు మక్కనివ్వండి మక్కనిచ్చిన తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకోండి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కాసేపు కలిపిన తర్వాత మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు అన్నిటిని మొత్తం అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా అయిన తర్వాత తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు రెండు స్పూనులన్నర కారం అలాగే రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్నారు కదా తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న చేప మొక్కలు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి ఇందులో ఏ విధంగా వేసుకోవాలండి చేప మొక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి చేప మొక్కల్ని మెల్లగా పైకి కిందికి కలుపుకోండి కలుపుకొని ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచ ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి చేపలన్నవి అడుగుపడతాయి అవి కదుపుకోవాలి మెల్లగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు పులుసు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెల్లగా కలుపుకోండి మొత్తం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి అయితే గజిబిజిగా కలుపుకూడదు మెల్లగా కలుపుకోవాలి ముక్కలు అంటుకుపోయి ఉంటాయి అడుగున ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి అన్నింటికి పులుసు సమానంగా ఉండేలా చూసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టి మగ్గన ఇవ్వాలండి ఉడకనవ్వాలి చేపల పులుసుని పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూను ధనియాల పొడి వేసామండి మీరు గరం మసాలా కావాలన్నా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి ఏ విధంగా కలుపుకోండి ముక్కలు నల్లకోకుండా ఉండాలంటే మనం మూకుడితో పాటుగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి అలాగా చూశారు కదా ఇది ఇంతే చేపల పులుసు నాటు గొరక నాటు గొరకల పులుసు అనమాట ఇది అయిపోయిందండి లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా అయిపోయింది మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.